హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భాస్కర్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మనకి డిఎస్సిలో ప్రజెంట్ ఇప్పుడు మనం జరుగుతున్న ఎగ్జామ్స్లో ఇంకా రాయవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగించే విధంగా నేను ఏమన్నంటే నిన్న ఎస్టర్డే ఒక వీడియో చేశాను, అందరూ చూశారు, ఎంకరేజ్ చేశారు. సో మీరు కూడా చాలా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అంటే అవగాహన చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే టెన్షన్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ బాగా ప్రజెంటేషన్ చేయొచ్చు, మీ మైండ్ అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుంది, ఆల్రెడీ తెలిసిన పేపర్ చూసినట్టుగా ఉంటే. సో ఆ విధంగా ఫాలో అవ్వమన్నాను. చాలామంది కొంతమంది సైకాలజీ కోసం అడిగారు, సైకాలజీ కొంచెం చెప్పండి బిట్స్ అని, ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఎక్స్ప్లెయిన్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక సైకాలజీ చాలామందికి డైట్ నుంచి చదువుతూనే ఉన్నారు, ఇంకా పీఈడీ కొంచెం కష్టం. సో నెక్స్ట్ పేపర్లో నేను పీఈడీ చెప్తాను. ప్రజెంట్ ఒక పేపర్ తీసుకున్నాను ఈరోజు, ఆ పేపర్లో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కోల్బర్గ్ ప్రకారం నైతిక వివేచనను పెరిగే కొద్దీ వ్యక్తుల్లో ఈ లక్షణం తగ్గుతుంది అన్నాడు. ఏ లక్షణం అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి గ్రీన్ మార్క్లో చూసారు, అది ఆన్సర్ చాలామంది అడుగుతున్నారు. అదేంటంటే స్వీయ కేంద్రీకరణ అని ఇచ్చాడు. అసలు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నైతిక వివేచన అంటే ఏంటి అంటే జ్ఞానం అన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి తేడా ఏంటంటే పెద్దవాళ్ళకి నైతిక వివేచన అనేది ఎక్కువ ఉంటుంది, చిన్నవాళ్ళకి తక్కువ ఉంటుంది. అంటే నైతిక విలువలు తక్కువ ఉంటాయి, అంటే ఇది చేయాలి, అది చేయకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని పిల్లలకి తెలియదు, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. అంటే పెద్దవాళ్ళు అంటే మనం, అంటే నైతిక వివేచన పెరిగే కొద్దీ అంటే పెద్దవాళ్ళలో ఏది ఉండదు, ఇందులో ఏ లక్షణం తగ్గుతుంది అన్నాడు. ఏం తగ్గుతుంది అంటే స్వీయ కేంద్రీకరణ. ఆన్సర్ ఎందుకు అలా వచ్చిందంటే స్వీయ కేంద్రీకరణ అంటే ఏంటి, సూర్యుడు నన్ను అనుసరించడం. సారీ, ఇప్పుడు మనం బస్సులో వెళ్తున్నప్పుడు కిటికీ అద్దంలో నుంచి సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు. కనిపిస్తున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కడికి వెళ్ళినా సరే సూర్యుడు కనిపిస్తాడు మనకి. అప్పుడు పిల్లడు ఏమనుకుంటాడంటే సూర్యుడు నన్ను ఫాలో అవుతున్నాడు, లేకపోతే వెన్నెల చంద్రుడు నన్ను ఫాలో అవుతున్నాడు. ఇది స్వీయ కేంద్రీకరణ, తను తాను ఎక్కువ చేసుకుని ఉండడం అనమాట, చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి. సో అది నైతిక వివేచన అనేది ఉన్న కొలది నైతిక వివేచన పెరిగితే ఏం తగ్గుతుంది అంటే స్వీయ కేంద్రీకరణ తగ్గుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో మీ స్నేహితుడితో పదునుగా మాట్లాడినా ఇది ఏ రక్షక తంత్రం అన్నాడు. ఏంటి, ఒకరి మీద ఉన్న కోపం ఇంకొకరి మీద చూపించడం అంటే ఏంటంటే దాన్ని విస్థాపనం అంటారు. విస్థాపనం అంటే ఏంటి, దాన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పుడు నా మీద కోపం వేరే వాళ్ళు చూపించడం, ఆ విధంగా అనమాట. అంటే రక్షక తంత్రాల్లో ఇది ఒకటి. మనకి 13-14 రక్షక తంత్రాలు ఉన్నాయి, గ్యారంటీ ఒక బిట్ గ్యారంటీగా వస్తుంది. నేను ఇది ఎందుకు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ బిట్ మీకు రాదు కానీ ఇందులో నుంచి ఒక బిట్ వస్తుంది గ్యారంటీగా, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధన ద్వారా తేలుతుంది అన్నాడు. ఇక్కడ బిట్ ఏంటి చూడండి, పని సంక్లిష్టంగా ఉన్నప్పుడు, పని తేలిగ్గా ఉన్నప్పుడు, బహుమతులు ఇచ్చినప్పుడు, ప్రేక్షకులు ఉన్నప్పుడు. మ్యాక్సిమం మీరు చదువుతారు కదా, చదువుతున్నప్పుడు మన భాషలోనే ఉదాహరణ చెప్తాను. మనం ఏదైనా చదువు అనుకో, పెద్ద క్వశ్చన్ ఉన్నప్పుడు మనకు ఎలా ఉంటుంది అంటే ప్రేరణ తక్కువ ఉంటుంది, అంటే చదవలేము. ఇదేంటి బాబు ఎంత క్వశ్చన్ ఉందని చెప్పి ఫస్ట్లోనే మనం డల్ అయిపోతాం ఫేస్, అంటే చదవలేము ఇంకా అక్కడే డిక్రీజ్ అయిపోతాం అనమాట. అలాగే చిన్న క్వశ్చన్ ఉందనుకో, ఇది చిన్నదే కదని చెప్పి వెంటనే ప్రేరణ వచ్చి, ప్రేరణ అంటే ఏం లేదు, మోటివేషన్, చదవాలనే ఆసక్తి అంతే. సో అంటే ఏంటి, ఇక్కడ ఇది జనరల్ బిట్టే, కొత్త సైకాలజీలో అడిగాడు కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసి, క్రింది స్థాయి బుద్ధిమాంద్యులకు ప్రజ్ఞాలబ్ధి 35-55 మధ్యలో ఉంటే ఏంటి అన్నాడు. ఎవరు, మిత బుద్ధిమాంద్యులు. ఇది గుర్తుపెట్టుకోండి, 35 మిత అని గుర్తుపెట్టుకోండి. 50-70 అంటే 1, అలాగే ఇది పర్టికులర్ ఉన్నాయి. ఇందులోంచి కూడా ఒక బిట్ గ్యారంటీకి ఇస్తున్నాడు, అంటే ఇందులోంచనే కాదు బుద్ధిమాంద్యులోంచి ఇచ్చాడు కదా. నెక్స్ట్ మీకు బుద్ధిమాంద్యులు కాకుండా దృష్టిమాంద్యం లేదా శ్రవణమాంద్యం ఇట్లోంచి ఇవ్వచ్చు, ఎందుకంటే కొంచెం మానసిక చలన లోపాలు ఉన్నాయి కదా, 4-5 ఉన్నాయి కదా, 5 గ్యారంటీకి ఇందులో అంటే మళ్ళీ ఏంటి, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా కూడా ఇందులో ఈ పేపర్లో ఇచ్చాడు, అంటే ఏంటి గ్యారంటీకి ఇందులోంచి 2 లేదా 1 బిట్ వస్తుంది. మీరు జాతీయ టాపిక్ చూసుకోండి. అలాగే ఏ మనో శారీరక విధానాలు అయితే ఒక నిర్దిష్టమైన పద్ధతిలో వ్యక్తిని పరిసరాలకు సర్దుబాటు చేసుకునేట్లు చేస్తాయో ఆ శక్తులు గతిశీలక నిర్వహణనే వ్యక్తి మూర్తిమత్వం అని అంటారు అని ఎవరు నిర్వచించారు అని బిట్ అడిగాడు. ఇది సింపుల్గా చెప్పవచ్చు ఆల్పోర్ట్. దీన్ని బిట్టు ఇంకో విధంగా కూడా అడగవచ్చు, మూర్తిమత్వానికి సమగ్ర నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు అంటాడు ఆల్పోర్ట్. రెండింటికి ఆన్సర్ ఒకటేనండి, ఇది నిర్వచనం, మీరు చదువుకోవాలి. గ్యారంటీగా నిర్వచనం నుంచి ఒక బిట్ ఇస్తున్నాడు, అది ఏ నిర్వచనం అనేది కాదు కానీ ఒక నిర్వచనం మట్టికి బిట్ ఇస్తున్నాడు. ఒక వాళ్ళు ఏంటంటే లెక్క ప్రకారం ఇస్తున్నాడు, ఒక నిర్వచనం, ఒక కరెన్సీ, ఒక ఏంటది విస్తరించండి అని చెప్పి ఒక పదం ఇస్తున్నాడు. సో ఈ విధంగా అనమాట. అలాగే ఇంకోటి నెక్స్ట్ బిట్ చూస్తే, పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవడం, బొటనవేలు చేయకడం మొదలగు సైజు ప్రవర్తన చూపుతారు, మరి ఇది దేనికి సంబంధించింది అన్నాడు. ఇది కూడా రక్షక తంత్రమే.
ప్రక్షేపణ ప్రతిగమనం అన్నాడు. కానీ ప్రతిగమనం, ప్రతిగమనం అంటే ఏంటంటే మీకు చెప్పాలంటే ఏడవడం అనే ఒక చిన్న మాట. ఇది మీకు చిన్న కోడ్ అనమాట. మీకు రక్షక తంత్రాలు గ్యారంటీగా 1 బిట్ 1 ఆర్ 2 బిట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ప్రతిగమనం అనే ఆన్సర్ ఎప్పుడు వస్తుంది అంటే ఏడవడం అనే మాట వినిపించిందా మీరు కళ్ళు మూసుకొని ప్రతిగమనం అనే ఆన్సర్ పెట్టచ్చు. అలాగే ఈ క్రింది వారిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే స్పష్టమైన లక్షణం ఏది అంటే ఇక్కడ విభేదించడం, ఏకీభవించడం, ఏక అనేక, ఆచరణాత్మక తార్కిక, జ్ఞానాత్మక ప్రవర్తనాత్మక. అంటే ఇందులో ఆన్సర్ వచ్చేసి మనకి ఏక అనేక, ఎందుకంటే ప్రజ్ఞకు సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం అంటే చేతనత్వ శాస్త్రం అని కొంతమంది అంటుంటే దీన్ని విభేదించిన వారు కింది వారిలో ఎవరు అంటున్నారు. అంటే చేతనత్వం అంటే ఏంటి, కాన్షియస్ అంటే ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నదాని వద్ద. సబ్ కాన్షియస్ అంటే ఉపచేతనం, అంటే మనం ఏదైనా మర్చిపోతే అందులో ఉంటుంది కానీ తిరిగి గుర్తు తెచ్చుకోవచ్చు. మరి అన్కాన్షియస్ అచేతనత్వం అంటే ఏంటి, అసలు మీరు ఎంత గుర్తు తెచ్చుకుందామన్నా సరే అది గుర్తుకు రాదు, అది అచేతనత్వం అంటారు. అంటే ఈ మూడు ఉంటాయి, మూడిట్లో నుంచి కనీసం ఒక బిట్ ఇస్తాడు. ఇది చేతనత్వం కోసం అడిగి నెక్స్ట్ అచేతనం అడగచ్చు. సో చేతనం, అచేతనత్వం, ఉపచేతనం ఈ మూడిట్ల కోసం మీరు తెలుసుకోండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రవర్తనవాదులు. ప్రవర్తనవాదులు అంటే తెలుసు కదా మనకి, జేబీ వాట్సన్ వీళ్ళనమాట. వీళ్ళు ఏమంటారంటే మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వ శాస్త్రము కాదు అని అంటున్నారు. అలాగే నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠము వలన ఈరోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తించుకునుట చాలా కష్టమైంది, దీనిలో ఇమిడి ఉన్న విస్మృతి అంటున్నాడు. ఇక్కడ ఇలా అన్నప్పుడు ఒకదానికి అంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏం కనపడుతుంది, ఒక అభ్యసనం వచ్చేసి ఇంకొక అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది, దానివల్ల మర్చిపోతున్నాడు అని అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ రెండు ఆప్షన్లు కరెక్ట్ కాదు నాకు తెలిసి, ఫస్ట్ రెండు ఆప్షన్ కాదు. ఇంకా లాస్ట్ పురోగమన తిరోగమన ఈ రెండింటిలో చూసుకోవాలి. పురోగమన జోక్యం అన్న అవరోధం ఒకటే. సో ఇక్కడ సింపుల్ ట్రిక్ చూసుకోండి, నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠం వలన ఈరోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తించుకున్నట్టు చాలా కష్టమైంది అన్నాడు. అంటే ఏంటి, నిన్న చదివింది ఈ ఇప్పుడు సపోజ్ నేను ఒక ఐన్స్టీన్ కోసం చదివానండి, బల్బు కోసం ఏదో చదివాను, ఫిజిక్స్ చదివాను, ఈరోజు మ్యాథ్స్ చేస్తుంటే ఆ ఫిజిక్స్ గుర్తొస్తుంది నాకు. అంటే ఈరోజు చదువుతున్న దానికి నిన్నది ఆటంకం వస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, నిన్న అంటే ఏంటి, పాతది అంటే అయిపోయింది కదా ఆల్రెడీ, అది పాతది అనుకుందాం, పాత అభ్యసనం. ఈరోజు అంటే ఏంటి, కొత్త అభ్యసనం. ఇక్కడ ఏ అభ్యసనం ఏ అభ్యసనానికి ఆటంకం కలుస్తుంది అంటే పాత అభ్యసనం వచ్చేసి కొత్త అభ్యసనానికి ఆటంకపరుస్తుంది. అంటే ఇక్కడ కారణమైన అభ్యసనం ఏంటి, పాత అభ్యసనం కదా. పాత అంటే పురోగమన, కొత్త అంటే తిరోగమనం అని పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పాత అభ్యసనం కొత్త అభ్యసనాన్ని అవరోధం ఆటంకపరిస్తే అక్కడ ఏ అభ్యసనం కారణమైంది, పాత అభ్యసనం కాబట్టి పురోగమన, పాత పురోగమన. అలాగే కొత్త అభ్యసనం రివర్స్ కడిగాను, కొత్త అభ్యసన ఆటంకం కలిగింది అనుకో పాత అభ్యసనానికి, కొత్త తిరోగమన. అక్కడ ప్రొనౌన్సియేషన్ బట్టి గుర్తుపెట్టుకోండి ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు అన్నాడు ట్రావర్స్. ఇది చెప్పాను కదా నిర్వచనాలు వస్తున్నాడు చూసుకోండి గ్యారంటీగా. అలాగే పుస్తక నేర్పరులచే ఉండే ప్రజ్ఞ ఏది అన్నాడు, ఏంటి, శాబ్దిక భాష సంబంధ ప్రజ్ఞ. అంటే శాబ్దిక భాష తెలుసు కదా పుస్తకాలకు సంబంధించి. అలాగే ప్రకృతి సంబంధ ప్రజ్ఞ అంటే ప్రకృతి కోసం. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అంటే మ్యాప్లు డ్రాయింగ్స్. గణిత తార్కిక ప్రజ్ఞ అంటే నంబర్స్, న్యూమరికల్ నంబర్స్, మ్యాథ్స్ సమ్స్. అంటే ఆ క్వశ్చన్లోనే మీకు తెలిసిపోద్ది, ఇది చాలా సింపుల్. ఇవి 8 రకాల గార్డినర్ బహుళ ప్రజ్ఞ మీద అందరూ చదివే ఉంటారు. 8 రకాల ప్రజ్ఞలు ఉంటాయి, స్వీయ నేర్పులు, సంగీత నేర్పులు, ఇంకా అలా అని సింపులే. ఈ గ్యారంటీ కింద నుంచి ఒక బిట్ రావచ్చు చూసుకోండి. అలా ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా డిస్గ్రాఫియా డిస్ఫేసియా అని. ఇక్కడ భాషణ భాష సంబంధ, పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాలు వరుసగా ఎలా పిలువబడతాయి అన్నాడు. ఇక్కడ భాషణ భాష సంబంధం అంటే డిస్ఫేసియా. అంటే ఇక్కడ సింపుల్గా కోడ్ చెప్తున్నాను చూడండి, ఫేషియా అంటే ఏంటి, భాషణ భాష సంబంధం అంటే ఏంటి. నా పేరు భాస్కర్ అనుకోండి, లేదంటే ఏదైనా ఒక లెటర్ చదవమని అనుకో, చదవడానికి తడబడతాడు అంటే నెత్తి ఉన్నా అది భాషణ సంబంధమే. లేదంటే ఉండదు ఉన్నట్టు చదవలేకపోవడానికి కూడా భాషణ సంబంధమే. సో దాన్ని ఏమంటారు, ఫేషియా అంటే సరిగ్గా ఫేస్ చేయలేకపోతున్నాడు, చదవడంలో సరిగ్గా ఫేస్ చేయలేకపోతున్నాడు కాబట్టి డిస్ఫేషియా. అలాగే డిస్లెక్సియా అంటే పఠన సంబంధం. రాత సంబంధం అంటే గ్రాఫిక్స్, అంటే డిస్గ్రాఫియా అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ది అనమాట. ఈ చాప్టర్ మటుకు చాలా ఇంపార్టెంట్ అండి, గ్యారంటీకి ఇది 1 ఆర్ 2 బిట్స్ అడుగుతున్నాడు. ప్రతి పేపర్లో మీరు చూసుకోవాల్సింది. లాస్ట్ బిట్ వచ్చి ఈ వయసు పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొంటారు. ఏ వయసు పిల్లలు, 3 నుంచి 4 సంవత్సరాలు. ఇది అందరికీ తెలిసిందే, ఇది డైరెక్ట్ బిట్, ఇది
సైకాలజీలో గ్యారంటీగా అప్లికేషన్ పెడతారు, కానీ కానీ చాలా డైరెక్ట్ బిట్లు ఇచ్చారు చూసారా, 4-5 బిట్లు, 5 బిట్లు ఏకంగా డైరెక్ట్ బిట్స్ ఇచ్చారు. మీకు సైకాలజీ కొంచెం అంటే మరీ అన్ని అప్లికేషన్ మొదలు అడగలేదు కానీ బాగానే అడిగాడు, అంటే మరీ అంత కష్టం కాదు, మరీ అంత సింపుల్ కాదు. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి 3 నుంచి 4 సంవత్సరాలు. అంటే సహకార క్రీడ, ఏకాంతర క్రీడ, తెలుసు కదా మీకు ఏకాంతర క్రీడ, సహకార క్రీడ, మూడు మూడు రకాల క్రీడలు ఉంటాయి మనకి. సో అందులో ఒకటి అడిగాడు అనమాట. సో ఇదనమాట. ఇంకోటి ఉంది చూడండి, సాధారణంగా శిశువులు అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ ఏది అన్నాడు. ఏది? శబ్దానుకరణ దశ. సింపుల్గా ఉంది చూడండి, ఇప్పుడు అనుకరణ ద్వారా, అనుకరణ ఇప్పుడు ఇప్పుడు సపోజ్ నేను స్టూడెంట్ని అండి, మీరు సార్స్, మీలో ఒకరు సార్ అనుకుందాం, నేను మీరు చెప్పే పాఠాన్ని వినాలంటే మీరు నేను ఏం చేయాలి? అనుకరించాలి, నా చెవిని మీ మీ అంటే ఏం చెప్తున్నారో నేను చెబితే వింటేనే కదా. అంటే ఏంటి? శబ్దానుకరణ దశ, అనుకరణ. సో ఇది సింపుల్గా ఉంది, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కోల్బర్ యొక్క సాంప్రదాయిక నైతిక వివేచన దశ ఏది అన్నాడు. ఏంటి? మంచి బాలుడి, మంచి బాలిక దశ. అర్థమైందండి? ఇక్కడ చూడండి, 4 ఆప్షన్లు ఇచ్చాడు. 4 ఆప్షన్లు 3 ఆప్షన్లు మాత్రం చిన్నపిల్లల దశలు అయ్యి, విధేయత, శిక్ష అంటే ఫస్ట్ది, బహుమతులు ఇచ్చేది సెకండ్ది. అంటే దశలు 5 ఉంటాయి మనకి, 6 దశలు ఉంటాయి కదా కోల్బర్గ్లో. 6 దశల్లో ఏ దశ మనకి సాంప్రదాయకమైన నైతిక వివేచన దశ అన్నాడు. అంటే నైతికంగా స్టార్ట్ అయ్యే దశ ఏదంటే 3వ దశని స్టార్ట్ అవుతుంది, అదే మంచి బాలుని లేదా మంచి బాలిక దశ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఈ విధంగా ఉన్నాయి బిట్స్ అనేవి. అంటే ఇవి వస్తాయని కాదు, కానీ దీన్ని బట్టి మీరు చదువుకుంటే మీ అభ్యాసం అనేది మెరుగుపరచుకోవచ్చు. కొంతమంది డౌట్స్ ఉన్నాయి అడిగారు కాబట్టి సైకాలజీ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు దీని లింకు, ఫుల్ పేపర్ లింకు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు కాబట్టి ఈ ఫుల్ పేపర్ మొత్తం లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంతకుముందు నేను ఒక 2 పేపర్లు పెట్టాను, ఆ 2 పేపర్ల లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెళ్ళే ముందు, చదివే ముందు, సారీ ఎగ్జామ్ రాసే ముందు ఇవి చూసుకుని వెళ్ళడం వల్ల అవగాహన కలుగుతుంది. అవగాహన కలగడం వల్ల డైరెక్ట్ ఈ బిట్లు వస్తాయని కాదు, ఈ టైప్ ఆఫ్ బిట్లు రావడం వల్ల మీకు ఏంటంటే మైండ్ కొంచెం రిలాక్స్గా ఉండి, రిలీఫ్గా ఉండి, మీకు చూడగానే అమ్మయ్య చూసి ఆ బిట్టు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా చదివిందే వచ్చిందని మీరు అనుకోవడం వల్ల మీ మైండ్ రిలీఫ్గా ఉండి మీరు ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. 31వ తారీఖున అయితే ఇంకా మరీ మంచిది. ఇంకా ఒకవేళ రేపు ఎగ్జామ్ లేదు కాబట్టి ఎల్లుండే చదివి, ఎల్లుండే ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఈ 3 పేపర్లు చూడండి. నెక్స్ట్ ఇంకా 2 పేపర్లు, నా 2 పేపర్లు కూడా మీకు పెడతాను విత్ ఎక్స్ప్లెనేషన్తో. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు గ్యారంటీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు కూడా టెన్షన్ పడద్దు, టెన్షన్ పడితే సగం మార్కులు పోయినట్టే. మీరు ఫ్రీగా రాయండి, పోతే పోయింది అనుకుంటే రాయండి, నేను ఎప్పుడు చెప్పే మాట ఇదే. లైట్గా లైట్ తీసుకోండి, లైఫే చాలామంది లైట్ తీసుకుంటున్నారు ఈ ఆఫ్టర్ ఈ ఎగ్జామ్ అంతా అన్న టైప్లో మీరు రాయండి, గ్యారంటీగా సక్సెస్ అవుతారు. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, గుడ్ లక్.